నెల్లూరు జిల్లా కావలిలో పోస్టర్లు అంటించిన దళిత కూలీలను పోలీస్ స్టేషన్లో పెట్టి విచక్షణ రహితంగా కావలి పోలీసులు కొట్టడం అమానుషమని అఖిలపక్షం నాయకులు తెలిపారు. కావలి అఖిలపక్షం కన్వీనర్ భాస్కర్, కాంగ్రెస్ నుంచి చింతాల వెంకట్రావు, టీడీపీ నుంచి జ్యోతి బాబురావు, సిపిఎం నుంచి పెంచలయ్య, సిపిఐ నుంచి వెంకటేశ్వర్లు, జనసేన నుంచి సుధాకర్, ఇతర సంఘాల నుంచి పసుపులటి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అధికారులు, పోలీసులు ఒత్తాసగా ఉండడం ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు. అధికారులకు రాజకీయాలపై అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ పార్టీ కండువాలు వేసుకుని పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పోలీస్ శాఖ న్యాయ అన్యాయాలు పరిశీలించి చట్టపరంగా వ్యవహరించాలన్నారు. కావలిలో అధికారుల తీరు ఎమ్మెల్యేను సంతృప్తిపరిస్తే చాలన్నట్లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెరువుల్లో మట్టిని దోచుకున్నారని ఫిర్యాదు చేసిన వారిపై, సహజ వనరులు దోచుకుంటున్నారని పోస్టర్లు వేసిన వారిపై, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఫ్లెక్సీ ఉందని, తొలగించాలనే వారిపై కేసులు పెట్టించి ఎమ్మెల్యే పైశాచిక ఆనందం పొందుతున్నట్లు తెలిపారు. అధికారులు ఇదే విధంగా వ్యవహరిస్తే వారిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. కాబట్టి అధికారులారా, మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఏ రాజకీయ పార్టీకి సంబంధించి అయినా కేవలం అధికారం 5 ఏళ్లే రాజ్యాంగం ప్రసాదించుండేది. 5 ఏళ్ల తర్వాత మళ్ళా ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు ఇంకొక 5 ఏళ్ళు వస్తుంది. కానీ అధికారులు 30-35 సంవత్సరాలు వాళ్ళ సీట్లలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు రాజకీయ పార్టీల కండువాలు వేసుకుని రాజకీయ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తించొద్దని అధికారులందరికీ విన్నవించుకుంటున్నాము. అధికారులు వాళ్ళు వాల్ పోస్టర్ రాస్తుంటే కావాలి అనుమతి పాలనకు సంబంధించిన వృత్తిరీత్యా వాళ్ళు పోస్టర్స్ ఫ్లెక్స్లు అందించుకున్న పిల్లలు వాళ్ళు కూలీలు, వాళ్ళ వృత్తి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని కొట్టి హింసించి పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళ మీద కేసులు కట్టారంటే ఏమని అర్థం ఇది? ఏ దళిత ప్రజల ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చిన ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ 2 సార్లు ఈ మానవాళికలు హింసించడానికి ఆయన కోర్టు వేసింది. మానవాళికల ఓట్లతోటి వెనకబడిన వర్గాలు, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే వాళ్ళని హింసించేదానికి మేము అడుగుతా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ నాయకుల మీదకి పో, ఆ నాయకులతో తేల్చుకో. దళిత పిల్లల మీద కూలి కలుసుకొని బతికే పిల్లల మీద నీ ప్రతాపం ఏందని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కావలి నియోజకవర్గంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కావలిలో దొంగలు పడ్డారు, దొంగల్ని పట్టుకోండి అని చెప్పి మేము విన్నవిస్తే దొంగలు పంచిన చేరి దొంగల దగ్గర ప్యాకేజీలు తీసుకుంటూ అధికారులు ప్రతిపక్షాల పైన, చివరికి కూలీల పైన కూడా కేసులు పెట్టి ఎమ్మెల్యేని సంతృప్తిపరచడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారంటే మీరు ప్రభుత్వ అధికారుల లేకపోతే ఈ దొంగల ముఠాలో పనిచేసే సభ్యులు అని మేము అడుగుతాం. అయ్యా కావల్ నియోజకవర్గంలో మట్టి దొంగలు పడ్డారు, చెరువుల్లో మట్టిని దొంగతనం చేస్తూ ఉన్నారు, ఈ దొంగలను పట్టుకోండి అని చెప్పి ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఆ దొంగలను వదిలిపెట్టి అడగడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎమ్మెల్యేకి ఎంఆర్ఓకి తగులని మేము అడుగుతాము. అట్లనే కావలి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా పెరిగిపోయింది, దళితులను ఇబ్బంది పెడతా ఉన్నారు, సహజ వనరుల దోపిడీ జరుగుతూ ఉంది, దొంగలు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు, మట్టిని దొంగతనం చేస్తూ ఉన్నారు, దీని మీద విచారణ జరగాలని చెప్పేసి ఒక పోస్టర్లు అంటిస్తే ఆ పోస్టర్లు అంటించడానికి వచ్చినటువంటి కూలీల్ని అరెస్ట్ చేసి, ఒక దళిత కూలీల్ని అరెస్ట్ చేసి వాళ్ళు విచక్షణ రహితంగా పోలీస్ స్టేషన్లు వేసి కొట్టి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారనంటే దీనికి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యేగా ఒత్తాసగా ఉన్నటువంటి అధికారులు కానీ సమాధానం చెప్పాలని మేము కోరుకుంటాము. అలానే అయ్యా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు, ఇది విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉంది, మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది, ఈ ఫ్లెక్సీని తొలగించండి అని అంటే దాన్ని తొలగించడం చేతగానటువంటి అధికారులు తొలగించండి అని వెళ్ళినటువంటి వారి మీద కేసులు పెట్టడం ఎలా సమంజసమో
కావల అధికారులు సమాధానం చెప్పలేని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చట్టాలను రక్షించాల్సినటువంటి పోలీసులు దొంగల కొట్టుకోసినటువంటి పోలీసులు మట్టి దొంగల్ని ఇసుక దొంగల్ని సహజ వనరుల దోపిడీ దొంగల్ని పరివర్తన విధ్వంస దొంగల్ని వదిలిపెట్టి ప్రతిపక్షాల మీద ప్రజాసంఘాల నాయకుల మీద కేసులు పెడతా ఉంటే వీళ్ళు నిజంగా చట్టాన్ని రక్షిస్తున్నట్ట భక్షిస్తున్నట్ట అని మేము ప్రశ్నిస్తున్నాం. న్యాయాలయాలు పరిశీలించేదానికి పోలీస్ స్టేషన్ రక్షణ నిలయాలు అనేది న్యాయ తప్పుని రైట్ని రెండు కూడా పరిశీలించాలి. మరి అధికార పార్టీ ఎక్కడుంది అటుపోయి అక్రమ కేసులు పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరైనా ప్రశ్నిస్తారు అధికార పార్టీ దోపిడీ చేస్తూ ఉంది, ప్రశ్నిస్తే భయభ్రాంతులు చేస్తూ ఉంది, లాఠీ దెబ్బలు కొట్టిస్తూ ఉంది ప్రశ్నించడం. కనీసం కూలోళ్ళ మీద కూడా కేసులు పెట్టేటువంటి సంస్కృతి ఇది ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజాప్రతినిధులకి, ఈ పోలీసులకు కూడా సరైనటువంటి విధానం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి